కర్ణాటకలో ఐబీపీఎస్ పరీక్ష రాసేందుకు వెళ్లిన తెలుగు అభ్యర్థుల మీద కన్నెడుగుల దాడిపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. టార్గెట్ చేసి మరీ దాడి చేయడంపై తెలుగు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అటు బెంగళూరు హుబ్లీ ఘటనలపై ఏపీ ప్రభుత్వం కూడా సీరియస్ గా స్పందించింది. విద్యార్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. కర్ణాటకలో ప్రాంతీయవాదం పెరుగుతోంది. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పరీక్ష రాసేందుకు వెళ్లిన తెలుగు అభ్యర్థులను కన్నడ సంఘాలు అడ్డుకున్నాయి. తమ ఉద్యోగాలు కొలగొడుతున్నారని ఆరోపించారు. తెలుగువారిపై దాడికి పాల్పడ్డారు. కన్నడిగులు గతంలో ఉత్తరాది అభ్యర్థులపై ప్రతాపం చూపించారు. ఇప్పుడు తెలుగు వారిని టార్గెట్ చేశారు. విద్యార్థులను పరీక్షా హాల్ వద్ద అడ్డుకుని హాల్ టికెట్లు చించివేశారు. బెంగళూరు హుబ్లీ రైల్వే స్టేషన్ల వద్ద కన్నడ సంఘాలు ఆందోళన చేపట్టాయి. అయితే తమను అడ్డుకోవడం పట్ల తెలుగు విద్యార్థులు కూడా ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ముందుగానే స్కెచ్ వేసి దాడులకు పాల్పడ్డారు అక్కడి వారు. స్థానికంగా హోటల్స్ లో రూమ్ ఇవ్వొద్దని, ఆటోలు ఎక్కనివ్వొద్దని ప్రచారం చేశారు. దీంతో పరీక్ష రాసేందుకు అక్కడకు వెళ్లిన తెలుగు అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు స్టేషన్లలోనూ నిర్బంధించి పరీక్షలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. కర్రలతో దాడులు చేసేందుకు వెనకాడలేదు. ఈ ఘటనను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. విద్యార్థులను అడ్డుకోవడం సరికాదని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. విద్యార్థులకు అండగా ఉంటామని, మళ్లీ పరీక్ష రాసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇకపై జరగబోయే అన్ని జాతీయ పరీక్షలకు ఏపీలో ఖచ్చితంగా సెంటర్ ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. అక్కడ మన గుల్బర్గ కానీ బెంగళూరులో కానీ ఇలాంటి దాడులు లోకల్కి రావట్లేదు, బయట ఉద్దేశంతో ఈ కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో కూడా మన అభ్యర్థులను కూడా డిస్టర్బ్ చేసి రాయకుండా డిస్టర్బ్ చేశారు. ఇలాంటి కరెక్ట్ గా ఇది ఈ జాతీయ రిక్రూట్మెంట్ కనుక జాతీయ స్థాయిలో జరుగుతుంది కనుక ఇమీడియట్ గా మా దృష్టి క్వశ్చన్ అనే వార్నింగ్ వచ్చింది. ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు, దానికి అన్ని చర్యలు కూడా తీసుకోమని చెప్పి ఆదేశించారు. అది ఎగ్జామ్ జరుగుతుంది. జరిగినప్పుడు జరిగిన సంఘటన మాకు వచ్చిన దగ్గరకే స్టార్ట్ అయిపోయింది, ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది, తీసుకెళ్ళాం. నేను ఏం చేయాలన్నది ముఖ్యమంత్రి గారు ఇటు ఢిల్లీ ఇటు కేంద్ర గవర్నమెంట్ కానీ స్టేట్తో కూడా మాట్లాడుతున్నాం. ఇప్పుడు స్టేట్లో మనకు సంబంధం లేదు కదా. ఇప్పుడు ఆ స్టేట్ కారణం చెప్తాం, ఇలాంటి జరగకూడదని చెప్తాం. ఇప్పుడు అలాగే కేంద్రంతో చెప్తాం, రాష్ట్రంలో చెప్తాం, మనం చెప్పడం చెప్తాం. ఏం జరుగుతుంది, ఎలా చేయాలి, రేపు భవిష్యత్తులో ఇలాంటి సెంటర్స్ అన్ని కూడా మన విజయవాడలో, హైదరాబాద్లో విజయవాడలో కూడా వచ్చేలాగా పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేసి మనకి ఈ ప్రాంతం వచ్చేలా చేయడం. తెలుగు అభ్యర్థులను అడ్డుకోవడం వెనుక రాజకీయ కోణం కూడా ఉందన్న విమర్శలున్నాయి. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ప్రాంతీయవాదం నుంచి లబ్ధి పొందడానికి జరుగుతున్న ప్రయత్నంగా కొందరు వాదిస్తున్నారు. మొత్తానికి తాజా ఘటన దేశ రాజకీయాల్లో మరోసారి ప్రాంతీయవాదంపై చర్చకు తావిస్తోంది.